మార్నింగ్ అండి అందరికి. ఫస్ట్ గా కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, గత కొన్ని రోజులుగా దాదాపు 3-4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం విజయవాడ ఏ విధంగా అలా కల్లోలమైంది, ఆ కాలనీలన్నీ ఏ విధంగా ఉన్నాయి. సీఎం డైరెక్ట్ గా వెళ్ళి సమీక్షిస్తున్నారు, సీఎం వెళ్లాలని కొందరు, అసలు సీఎం వెళ్తే పనులు ఆగిపోతాయని కొందరు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, నేను వెళ్ళకపోవడానికి కారణం నేను వెళ్తే అక్కడంతా కూడా కాస్త అని చూడడానికి ఉంటుంది, సహాయక చర్యలకు అడ్డంకి కింద ఉంటుంది కాబట్టి నేను వెళ్ళడం లేదు అని చెప్పున్నారు. అయినప్పటికీ సీఎం అక్కడే ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన వాటర్లో వెళ్ళారు, చూశారు, మనం చూస్తూనే ఉంటాం హుదో తప్పుడు కానీ ఇప్పుడుగా. సో దీని గురించి కూడా రాజకీయ కోణం ఎక్కువగా కనిపిస్తోంది, సహాయక చర్యలు ఇవి ఓకే జరుగుతూ ఉన్నాయి, చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో సహాయక చర్యలు అందడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రోన్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు ఉపయోగించుకోలేదు, ఫస్ట్ టైం ఉపయోగించుకుంటున్నామంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి కామెంట్స్ కూడా మనకు గుర్తున్నాయి, ఆహారం సరఫరా చేయడానికి ఇవన్నీ కూడా. అధికారుల నిర్లక్ష్యం సార్, కొంతమంది అధికారులు కావాలని చెప్పి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయకపోవడం, ఇదన్నీ చేయడము, పట్టించుకోకపోవడం, సరిగా రెస్పాండ్ కాకపోవడం, వీటి వల్ల కూడా కాస్త సహాయక చర్యలు స్లోగా అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. సీఎంఏ సీరియస్ అవుతున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు, 2 రోజులు చూస్తున్నాం ఈసారి చెప్పేది ఉండదని. ఏ విధంగా చూడొచ్చంటారు ఇప్పుడు ఈ విపత్తు అనేటువంటిది? నిజంగానే ఒక తీవ్రమైనటువంటి ఘటన అనేది స్పష్టం. అయితే దీనికి సంబంధించి గత నెల రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉక్కుపోత వాతావరణం, ఆ ఉక్కుపోత వాతావరణం ఉన్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీరు ఇంకే మేఘాలుగా మారి వర్షాలు పడినప్పుడు అవి హెవీ రైన్స్ గా లేదా ఇంకా భారీ మరీ అతి భారీ వర్షాలు పడతాయి అనేటువంటిది అనేక మందికి గతంలో అనుభవం ఉంది, హెచ్చరికలు కూడా జారీ చేశారు అని చెప్తున్నారు. అటువంటి హెచ్చరికల్ని మామూలు సాధారణ హెచ్చరికలుగానే తీసుకున్నట్టుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి అధికార యంత్రాంగము కొంత ప్రధానమైనటువంటి కారణవంతంగా లేక సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు పాలకులు మారుతూ ఉంటారు తప్ప అధికార యంత్రాంగం అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర డేటా కానీ లేదా గత అనుభవాలు ఇటువంటి సమాచారం అంతా ఉంటుంది కనుక రెస్పాండ్ కావాల్సినటువంటి వాళ్ళు రెస్పాండ్ కాలేదు అనేటువంటిది ఒకటి. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా చూడాలి. అందుకని తర్వాత అనుకోని ఉత్పాదనం జరిగింది, తర్వాత జరిగినటువంటి దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నట్టుగా కొన్ని ప్రాంతాలకి వెళ్ళలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒక విధంగా అధికార యంత్రాంగం వైఫల్యం. ఈ వైఫల్యానికి మరి ఎవరు బాధ్యత వహించాలంటే అల్టిమేట్ గా ఎవరైనా చెప్పుకున్నా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే జనానికి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో కూడా చూసాం ఇలాంటివి జరిగినప్పుడు చాలా యాక్టివ్ గా ఉండటం ఇవన్నీ కూడా చూసాం, గతంలో కూడా చూసాం, అదేం తప్పని నేను అంటలేదు. కానీ అట్ ది సేమ్ టైం గతంలో వచ్చినటువంటి విమర్శలు కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు కానీ ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా రంగంలోకి దిగి మొత్తం తన చుట్టూతో కేంద్రీకరించేట్లయితే అధికార యంత్రాంగం అనేటువంటిది చేయాల్సిన పనులు చేయడానికి అవకాశం ఉండకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికో లేకపోతే ఆయనకి ఎక్కడ ఆగ్రహం వస్తుంది అనేటువంటి కేంద్రీకరణ అటువైపు ఉంటుంది అనేది గతంలో వచ్చినటువంటి విమర్శ. ఇప్పుడు కూడా అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని అర్థం అదే, నేను వెళ్ళేట్లయితే అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతుంది అందుకని నేను వెళ్ళలేదంటే దాని అర్థం అదే. అందువలన అంటే సెలబ్రిటీ కదా పవన్ కళ్యాణ్, ఎక్కడికి వెళ్ళినా సరే ఐజ్ ఉంటుంది. కాకపోతే కోటేశ్వరరావు గారు ఇక్కడ మరొక పాయింట్, క్షేత్రస్థాయిలో సీఎం ఉన్నా అధికారులు స్పందించట్లేదు. ఆయన ఇది కూడా చెప్పారు, నేను వచ్చినా అధికారులు స్పందించడం లేదు. ఏ విధంగా ఒకవేళ రాకపోయి ఉంటే ఈ స్థాయిలో సహాయక చర్యలు జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా, జరుగుతాయి అనుకోవచ్చా? అందుకనే ఇప్పుడు అందుకనే డెఫినెట్ గా అధికార యంత్రాంగాన్ని పని చేయించడం అంటే కొత్తగా అధికారానికి వచ్చి 100 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం తీరుతెనులు వాటన్నింటినీ అంటే గతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే లేరు, కొత్త వాళ్ళు రావడం తరాలు మారడం ఇటువంటి అన్ని ఉన్న సందర్భంలో కొంత టైం తీసుకునే మాట వస్తాం. కానీ ఈ హెచ్చరికలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయటము లేకపోతే ముందుగానే ఏమేమి రాబోతున్నాయి ఏమిటి అనేటువంటిది మరి ప్రభుత్వం వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ లేదా మంత్రుల వైపు నుంచి కానీ జరగాలి. అటువంటిది జరిగినట్టు మనకి కనపడదు. ఉదాహరణకి ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య బుడమేరు. ఈ బుడమేరు గురించి మరి వర్షాలు వస్తాయని తెలుసు,
ఈ వర్షాలు వస్తాయి లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి బుడమేరుకి. ఒకవేళ విజయవాడలో వర్షాలు లేకపోయినా కనీసం మబ్బులు లేకపోయినా కానీ పైనుంచి పడేటువంటి వర్షాలతోటి ఆకస్మికంగా ఫ్లడ్స్ వచ్చేటువంటి ధోరణి బుడమేరుతుంది. అందుకని అటువంటప్పుడు మరి వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి, అంతకు ముందు పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయి, ఈ బుడమేరు కట్టలు ఎలా ఉన్నాయి, లేకపోతే కృష్ణా కరకట్టలు కానీ లేదా రిటైనింగ్ వాల్స్ కానీ ఎక్కడున్నాయి ఏమిటనేటువంటిది అధికార యంత్రాంగం తనిఖీ చేయాలి. తనిఖీ చేసినప్పుడు లోపాలు డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకునేవాళ్ళు. కానీ అటువంటి తనిఖీలు జరిగినట్టు మనకి ఎక్కడ, ఈ అంటే ఈ వర్షాకాలం వరదలు వచ్చేటువంటి కాలం ముఖ్యంగా సెప్టెంబరు అక్టోబరు ఈ ఆగస్టులో ఈ వర్షాలు రావడం అనేటువంటిది మనకు తెలిసిందే బాగా. అందుకని ఆ విధమైనటువంటి అంటే రెగ్యులర్ గా చేయాల్సినటువంటి పర్యవేక్షణ లోపం అధికార యంత్రాంగం దీంట్లో రాజకీయ కోణం. ఓకే, ఇప్పటిదాకా ప్రకృతి విపత్తు దీనికి ఏ విధంగా ఉందని చూసాం. రాజకీయ కోణం, గతంలో అసలు దాంట్లో ఉన్నటువంటిది ఏమీ క్లియర్ చేయలేదు, అధికారుల పర్యవేక్షణ లోపం. ఓకే, వచ్చి దీన్ని కూడా ఒప్పుకున్నారు, 80 రోజులు అయింది, మా వైఫల్యం కూడా ఉంది అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. 80 రోజులు అయింది, మా అధికారులు కూడా చూసుకోలేకపోయారు, గత ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి తీరు. ఇక మరొక పొలిటికల్ కామెంట్ చేశారు నిన్న, మీడియా అడిగిన దాంట్లో భాగంగా వచ్చారు, ఒకరికైనా సాయం చేశారా, అంతకుముందు వాటర్లో దిగిన వాళ్ళు ఇప్పుడు వాటర్లో దిగున్నారు, ఓకే, మూసీ నది నుంచి రావడము, మూసీ నది నుంచి ఇటు వచ్చి కొట్టుకుపోయిందండి, ఇవన్నీ ఏ విధంగా ఇప్పుడు బుడమేరు వాగు పొంగడానికి కారణం దాని గేట్లు ఎత్తి చంద్రబాబు నాయుడు ఇంటి మునిగిపోకుండా ఉండేందుకే ఇది చేశారనేది నిన్న మొన్న ప్రధానంగా చేసినటువంటి కామెంట్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యవేక్షణానికి వెళ్ళినప్పుడు. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు పొలిటికల్ కామెంట్స్? బుడమేరు వాగు లేదా వెలగలేరు రెగ్యులేటర్ గురించి లేదా ఆయన పైన ఉన్నటువంటి శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములని ముందుగానే ఖాళీ చేయించి పైన వచ్చేటువంటి వరదని నింపాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నిజానికి అది మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అనేక పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఆయన నోటి నుంచి అలాంటి సూచనలు ఎలా వచ్చాయో నిజానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది, నవ్వు కూడా వస్తాం. ఎందుకంటే శ్రీశైలమును నాగార్జున సాగర్ డబ్బు రిజర్వాయర్లు అనేటువంటివి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి, అవి ఉమ్మడి నిర్వహణ లేదా ఒక కేంద్ర నిర్మించినటువంటి దానిలో ఉంటాయి. వాటిని ఖాళీ చేయించడం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కాదు, అందులోనూ ఆకస్మికంగా తీసుకునేటువంటి నిర్ణయం అసలే కాదు. సరే, పులిచింతలు అంటే ఏదో చేసుకోవచ్చు, కానీ సమస్య ఇక్కడ కృష్ణానది వచ్చినందువల్ల విజయవాడ మునిగిపోలేదు. బుడమేరు ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటిది లేదా కృష్ణా జిల్లా మట్టి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారితో అది డైవర్షన్ ఛానల్ అనేటువంటిది. బుడమేరు మీద దగ్గర ఉన్నటువంటి డైవర్షన్ ఛానల్ దిగువన పూర్వపు వెస్ట్ గోదావరి జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాలో దిగువ ప్రాంతాల్లో మునక వస్తా ఉంది ఈ బుడమేరు వలన. అందుకని దాని నుంచి వచ్చేటువంటి నీటిని డైవర్ట్ చేసి కొంత కృష్ణా నదిలోకి పంపిస్తే వరద తీవ్రత తగ్గుతుందని ఎప్పుడో దాదాపు 40-50 ఏళ్ళ నాడు చేసుకున్నటువంటి నిర్ణయం ఉంది. దానికి అనుగుణంగా డైవర్షన్ ఛానల్ అటు వేశారు. అంటే బుడమేరు నుంచి నీరు కృష్ణా నదిలోకి వెళ్తుంది తప్ప కృష్ణా నదిలో నీరు బుడమేరులోకి రాదు. మరి అది అందుకని ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే అక్కడి నుంచి ఇటు వస్తుంది తప్ప ఇటు నుంచి అటు ఎట్లా వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి ఇళ్ల కోసం కృష్ణా నది నుంచి ఆయన డైవర్షన్ ఛానల్ లేదా పోలవరం ఛానల్ ద్వారా అటు పంపించారనే ఇది ఏం మాట్లాడుతున్నారో కొన్ని సందర్భాలు అర్థం కాదు. రెండోది, ఒకవేళ అటువంటిది ఏదైనా పంపిస్తే ఆ అంత తీవ్రమైనటువంటి వరదలు వచ్చినప్పుడు కొంచెం కొన్ని కొన్ని వేల క్యూసెక్లు పంపిస్తే ఆ వరద ఏమైనా నివారణ అవుతుందా? అవ్వదు, సమస్య లేదు. రెండోది, బోట్ల గురించి ఒక వివాదం తలెత్తింది. గతంలో కూడా బోట్లు వరదలు వచ్చినప్పుడు అక్కడ బ్యారేజ్ దగ్గర కొట్టుకుపోయినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి కుట్రకోణం జోడించారు. ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా మునిగిపోవడానికి బోట్లు అడ్డం వేశారు నీళ్లు పోకుండా అని చెప్పారు. మరి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అదే కుట్రకోణం చెప్తున్నారు. ఎవరో దీంట్లో కూడా ఏదైనా కుట్రకోణం ఉంటే వారి మీద కూడా యాక్షన్ తీసుకో. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నది అదే, ప్రతి దాంట్లో ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఇది జరగడము, గుడ్ల వల్ల ఇష్యూ, ఇవన్నీ కావాలని సృష్టిస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ దీంట్లో ఎవరైనా పాత్ర ఉంటే గనుక తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము, కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అందరూ రండి కలిసికట్టుగా పనిచేద్దాము, ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపాడదామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఒక రకంగా దీంట్లో రాజకీయ
అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కుట్ర కోణం గురించి చెప్తున్నారంటే జనం ఎట్లా అర్థం చేసుకుంటారంటే డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు. మరి ఎందుకంటే అనేక ఉదంతాలు జరుగుతున్నాయి, అధికార యంత్రాంగం కుట్రలు చేస్తా ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు, మరి అసలు ఇది ఈ ఫ్లడ్స్ ను ఊహించింది కాదు, ఈ ఫ్లడ్స్ ను అనూహ్యమైనటువంటి ఫ్లడ్స్, అనూహ్యమైనటువంటి ఫ్లడ్స్ పైన ఎగువనున్నటువంటి ఆ బోట్లు కూడా ఇసుకని తరలించేటువంటి బోట్లు అవి, వాటిని మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ వాళ్ళందరూ కానీ ఎందుకని పర్యవేక్షించలేదు, బోట్లు ఏమున్నాయి వాటికి లంగర్ సరిగ్గా వేశారా లేదా, ఒకవేళ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అవి కొట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మరి అధికార యంత్రాంగం కూడా చూడాలి కదా. కుట్రకోణం గురించి చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ఆ కుట్రని ఛేదించేటువంటిది లేదా పసిగట్టేటువంటిది కూడా, అందుకని అది యాక్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. లేదు కుట్రకోణం ఉందంటే మరి గతంలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచడానికి బోటు పెట్టారని అప్పుడు చెప్పారు, అందుకని ఇవన్నీ కుట్ర సిద్ధాంతాలు అనేటువంటివి అనేక వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుస్తున్నా ఏంటంటే ఇప్పటికైనా ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది ఏంటంటే అది ఒకటి, కానీ ఆ బుడమేరుకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యల్లో విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్టించుకోలేదు, అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు పట్టించుకోలేదు, లేదా అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ప్రతి సర్కారు కూడా నిర్లక్ష్యం చేశారు. ఆ బుడమేరు ప్రాంతంలో రోజు రోజుకి విజయవాడ నగరము లేదా పరిసర గ్రామాలన్నీ కూడా నివాస ప్రాంతాలతో విస్తరిస్తున్నాయి. ఆ విస్తరణకు అనుగుణంగా అంతకి అధికార యంత్రాంగం కానీ లేదా పాలకులు కానీ ఆ సమస్యను తీవ్రతని గుర్తించలేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుస్తున్నా. విమర్శ కావచ్చు, సూచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ రావు గారు, ఉన్న దాంట్లో అధికార పక్షమా ప్రతిపక్షమా లేదంటే గత అధికార పార్టీయా ఇవన్నీ పక్కన పెడితే ప్రజల్ని ఆదుకోవాలి, ఆదుకుంటున్నామని చెప్పి నిన్న చెప్పున్నారు. ఓకే, కానీ చేసిన కామెంట్స్లో ఎక్కడ అంటే వాస్తవానికి దూరంగా ఉన్నాయనేది ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినా, 2 రోజుల నుంచి అనేక మంది మాట్లాడుతూ ఉన్నా, ఈ మూసీనది కావచ్చు ఇవన్నీ ఏ విధంగా అంటే ఏదైతే అది మాట్లాడడం కాదు కదా, ఒక మాజీ సీఎం కదా. మూసీ నదిలోంచి వస్తున్నాయని చెప్పి చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ మాట్లాడుతూ మూసీ నది గురించి కూడా ప్రస్తావించారు. అదే కదా పోనీ, ఇవంటి దేనికి దానికి కాంటాక్ట్ ఉంది, మూసీ నది ఎక్కడ కాంటాక్ట్ ఉంది? అదే అడుగుతూ ఉన్నా. పోనీ ఇవంటే ప్రాజెక్ట్స్ పైన 2 రాష్ట్రాలు కలిసి మారడచ్చు కదా, దాని వల్ల ఇక్కడ విధ్వంసం జరిగిందంటే ఏదో అనుకోవచ్చు. మూసీ నది గురించి కూడా ప్రస్తావించారు ఎట్లాగా లక్ష్మణ్ రావు గారు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి.